అంటే ఏదైనా సాధ్యమేనేమో ఐదవసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నాడు ఫైనల్స్లో పదకొండు సార్లు ఫైనల్స్ లో ఆడాడు ఇది ధోని దగ్గర ఉన్నటువంటి రికార్డ్ అద్భుతమైనటువంటి పించ్ హిట్టర్ అద్భుతమైన వికెట్ కీపర్ ఇట్లాంటి పదాల కంటే కూడా ఆల్రౌండర్ అన్నిటికంటే మిస్టర్ కూల్ అని మరొకసారి నిరూపించుకున్నారు ఏదైతే ఐపీఎల్ సీజన్లో ఈ దఫాతో రిటైర్ అయిపోతారు అని చెప్తూ ఉన్నటువంటి వేళ ఇంకొక ఏడెనిమిది నెలల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు రాయుడు అయితే ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ ప్రకటించారు నిన్న గుజరాత్ మీదన ఘన విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ అది కూడా భారీ లక్ష్యాన్ని ఇస్తే అది అలవోకగా అనే కంటే కూడా చెట్ట చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగినటువంటి మ్యాచ్లో జడేజా గెలిపించాడని చెప్పాలి జడ్డు అంటూ ముద్దుగా పిలుచుకునేటువంటి అభిమానులు ముద్దుగా పిలుచుకునేటువంటి ఆయన లాస్ట్ రెండు బంతుల్లో ఫోరు సిక్స్ కొట్టి మొత్తం మీదన విజయాన్ని ఖాయం చేశారు చెన్నై సూపర్ కింగ్స్ మరొకసారి ఐదవసారి ట్రోఫీ గెలుచుకున్నటువంటి జట్టు అయింది ధోని నాయకత్వం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశమైంది ఒక పక్కన ఈ వయసులో కూడా దాదాపు నలభై నాలుగు నలభై ఐదు దగ్గరకు వచ్చేసిన సందర్భంలో కూడా వేగంగా స్పందిస్తూ తను వికెట్లని దొరకబుచ్చుకున్నటువంటి తీరు అందరూ చూశారు మరొక వైపు అతనిలోని అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే నిన్న రాయుడు రిటైర్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో రాయుడు చేతుల మీదుగా కప్పు తీసుకొని ఒక కెప్టెన్గా తను కాకుండా రాయుడు చేతుల మీదుగా అది అతని ఇచ్చే గౌరవం వరల్డ్ కప్పు గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ని నెత్తిన పెట్టుకుని తిప్పినటువంటి ఘనత అతనిది వరల్డ్ కప్లో ఆ రోజున సచిన్ పెర్ఫార్మెన్స్ ఏం లేదు కానీ సచిన్ టెండూల్కర్ని నెత్తిన పెట్టుకుని ఎందుకంటే క్రికెట్ గాడ్ అంటూ అతన్ని నెత్తిన పెట్టుకుని అతనికి అంకితం చేసినటువంటి సందర్భం ధోనిది ఒక విశేషం ఏంటంటే ఒక వరల్డ్ కప్పు గెలుచుకోవడం టీ ట్వంటీ వరల్డ్ కప్పు మామూలు వరల్డ్ కప్పు అట్లాగే టెస్టుల్లో నెంబర్ వన్కి భారత జట్టును తీసుకు వెళ్ళడం ఇవన్నిటి లెక్కన చూసుకుంటే దాంతోపాటు ఐపీఎల్లో అంటే అతను ఈ విభాగంలో అంటే క్రికెట్లో ఉన్నటువంటి ఏ విభాగంలో కూడా తక్కువ కాదు అని నిరూపించుకున్నటువంటి శక్తివంతుడయ్యాడు దీంతో ఐపీఎల్ ముగిసినటువంటి వేళ ఐదు వికెట్ల తేడాతో ధోని సేన గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి గెలవడం అన్నది ఒక ఎత్తు అయితే పదిహేను ఓవర్లో నూట డెబ్బై ఒక్క పరుగులు కుదించినటువంటి లక్ష్యాన్ని సిఎస్కి ఆఖరి బెంతికి ఛేదించేసింది విజయానికి చివరి రెండు బంతుల పది పరుగులకి గాను రవీంద్ర జడేదా పదిహేను నాట్అవుట్తో సిక్స్ ఫోర్తో సూపర్ కింగ్స్ని ఛాంపియన్గా నిలిపాడు అంతముందు తమిళనాడు కుర్రౌడు సాయి సుదర్శన్ నలభై ఏడు బంతులు ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లు తొంభై ఆరు చుడిగాలు ఇన్నింగ్స్తో టాస్ ఓడి తొలతో బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లో నాలుగు వికెట్లకి రెండు వందల పరైన రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ స్కోర్ ఛేదించే సాధించింది దాన్ని ఛేదించడం ఇంతవరకు ఆ గ్రౌండ్లో హయ్యెస్ట్ అదే స్కోరు ఛేదించినటువంటి స్కోరు కాదన్న దాన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించి నిరూపించింది